అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. శ్రీ సుబ్రహ్మణ్య స్వామినే నమః. ఈరోజు చాలా విశేషమైనటువంటి రోజు. కార్తీక మాసము సందర్భంగా ఈ యొక్క నెల రోజుల్లో కూడా విశేషంగా ఈ యొక్క నాగమయ్య సీతాబాయి గణపతి సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానంలో విశేషంగా పూజా కార్యక్రమాలు, అభిషేకాలు, అర్చనలు, పూజలు జరుగుతూ ఉన్నాయి. అలాగనే ఈరోజు కార్తీక మాసము
శుద్ధ సమితి సందర్భంగా ఈరోజు భక్తాదులందరూ కూడా వచ్చి ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధనలు పూజలు అభిషేకాలు అనేటువంటివి సామూహికంగా జరగబోతున్నాయి. అలాగనే శ్రావణ మాసంలో వచ్చేటువంటి యొక్క నాగుల చవితి, అలాగనే ఈ యొక్క కార్తీక మాసం వచ్చేటువంటి యొక్క నాగుల చవితి రోజు అత్యంత ప్రీతికరమైనటువంటిది. ఈ యొక్క నెల రోజులు కూడా ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, అలాగనే శివకేశవులకు భేదమైనటువంటి యొక్క శివుడికి విష్ణుమూర్తికి అత్యంత పవిత్రమైనటువంటి యొక్క మాసము కార్తీక మాసం. అలాగనే ఈ యొక్క దేవస్థానంలో విశేషంగా అశ్వత్థనారాయణ వృక్షము గలదు. అలాగనే రావి చెట్టు వేప చెట్టు కలిసి ఇక్కడ విశేషంగా ఉన్నవి. ఈ యొక్క ఇరువురికి వృక్షములకు కళ్యాణం చేసినట్లయితే ఖచ్చితంగా ఎవరైతే కుజదోషాలు ఏవైతే వారికి ఉంటాయో వాళ్ళకందరికీ కూడా చక్కగా త్వరగా వివాహం కావడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ భక్తులకి నమ్మకము, ఇక్కడ విశేషంగా ఏదైనా పూజ చేసుకుంటే ఖచ్చితంగా సంకల్పం అనేది నెరవేరి మరలా వచ్చి వాళ్ళ యొక్క ఉడబడులు తెరుచుకుంటారు. కాబట్టి భక్తాదులందరూ కూడా ఈ యొక్క భగవంతునికి సేవలు చేసుకొని ఆ యొక్క స్వామి యొక్క కృపా కటాక్షాలు పొందవలసిందిగా భక్తాదులందరూ కూడా తెలియజేయడం. ఓం నమ శివాయ. జై. ఇక్కడ నవవస్త్ర గణపతి, విఘ్నేశ్వర స్వామి, నాగమయ్య స్వామి, సుబ్రహ్మణ్యమ స్వామి, మహాలక్ష్మి తల్లి, వాసవి కన్యకా పరమేశ్వరి, అభయాంజనేయ స్వామి అనుగ్రహంతో ఇక్కడ పూజలు కార్యక్రమాలు జరుగుతాయి. కార్తీక మాసం 4వ రోజు నాగుల చవితి సందర్భంగా భక్తులు నాగమయ్యకు అభిషేకాలు పూజలు నిర్వహిస్తున్నారు ఘనంగా. ఇక్కడ నాగమయ్య దయ వల్ల విఘ్నేశ్వర స్వామి కరుణతో భక్తులకు అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యాలు కలుగుగాక. భక్తు